పాకిస్తాన్ సైన్యం సంచలన అడుగులు వేస్తుంది. ఇమ్రాన్ ఖాన్ మద్దతుదారులు సుమారుగా 1500 మందిని పోలీసుల చేత అరెస్ట్ చేయించి దాదాపుగా 70 మందిని తానే అరెస్ట్ చేయడానికి సిద్ధపడింది. 30 మంది ఇప్పటికే సైన్యపు జైళ్లలో ఉన్నారు. మరొక 40 మంది ఇమ్రాన్ ఖాన్ ఇంట్లో ఉంటే ఆ ఇంటి రూట్ మొత్తం బ్యారికేడ్లు వేసి అడ్డు పెట్టేస్తే ఇమ్రాన్ ఖాన్ సైన్యం నా మీదకు వస్తే గనక దేశాన్ని ముక్కలు చేస్తానని హెచ్చరిస్తున్నా పట్టించుకోవట్లేదు. ఇమ్రాన్ ఖాన్ని అరెస్ట్ చేసి మొన్నటికి మళ్ళీ ఇస్లామాబాద్ కోర్టు ముందో సుప్రీంకోర్టు ముందో ప్రవేశపెట్టడం కాకుండా ఏకంగా ఈ దఫా సైనిక కోర్టులో విచారించాలని భావిస్తోంది. దానికోసం కీలకమైనటువంటి అడుగులు వేస్తోంది. సైన్యం దేశమంతటా అప్రమత్తత ప్రకటించారు. ఏదైతే ఇమ్రాన్ ఖాన్కి సంబంధించినటువంటి బ్లాక్ డే 9th May బ్లాక్ డే జరిగిందంటూ ప్రకటించి ఆర్మీ యాక్ట్ కిందన చర్యలు తీసుకుంటామని ప్రకటించింది సైన్యం. అధికారుల కోసం ఉన్నటువంటి ఆర్మీ యాక్ట్ని ఈయన కోసం ప్రయోగించడానికి సిద్ధపడ్డారు. అరెస్టు శిక్ష మొత్తం కూడా మిలిటరీ కోర్టు అని ప్రిపేర్ అయ్యారు. ఓ పక్కన షాబాజ్ షరీఫ్ కూడా అందుకు అంగీకరించినట్టు చెప్తూ ఉన్నారు. షాబాజ్ షరీఫ్ అంగీకరించకపోయినా సైన్యం ముందడుగు వేయడానికి సిద్ధపడింది. రాబోయేటువంటి రోజుల్లో ఎంతకైనా తెగించడానికి సిద్ధపడుతోంది. 7000 మందిని ఇప్పటికే అరెస్ట్ చేసిన పవాద్ చౌదరి లాంటి వాళ్ళని అరెస్ట్ అవ్వగానే కోర్టులు బెయిల్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో సరిహద్దులలో ఒకవైపున సైనిక భద్రతని ఏర్పాటు చేసుకుంటూ రెండో వైపున ఇమ్రాన్ ఖాన్ వర్గాన్ని తుడిచిపెట్టడం లేదంటే అరెస్ట్ చేసి జైళ్లలో పెట్టడం అన్నటువంటి రూట్లో అడుగులు వేస్తోంది.